వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ చూద్దాము. అదేంటి అంటే ఫూల్ మక్నా అనమాట. నేను ఈరోజు టూ టైప్స్లో చేయిస్తాను. లైక్ మీకు ఎప్పుడైనా స్వీట్ తిన్నప్పుడు తినాలి అనిపించినప్పుడు ఒకటి స్వీట్ లాగా, అండ్ ఇంకొక రెసిపీ వచ్చేసి స్పైసీగా కావాలి అన్నప్పుడు. సో నేను టూ రెసిపీస్ చేయిస్తాను. అండ్ ఈ ఫూల్ మక్నాని దీన్ని ఫాక్స్ నట్ అని కూడా అంటారు, అండ్ లోటస్ సీడ్ అని కూడా అంటారు. యూ కెన్ ఫైండ్ దెమ్ అవుట్ ఇన్ ఎనీ డ్రై ఫ్రూట్ షాప్, కానీ ఈవెన్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు దాకా ట్రై చేసి ఉండకపోతే, బట్ ఐ థింక్ చాలామంది చేసే ఉంటారు. సో తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది జస్ట్ స్నాక్ కాదు, వెరీ హెల్దీ ఆల్టర్నేట్ అనమాట. మీకు ఎప్పుడైనా ఎలాంటి స్నాక్ తినాలనిపించినా దీన్ని తినని ట్రై చేస్తే ఇట్ విల్ బీ లైక్ ఎ గుడ్ ఆల్టర్నేట్ ఫర్ ఆల్ దోస్ హై క్యాలరీ ఫుడ్. అండ్ ఇది డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా లో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో బీపీ పేషెంట్స్కి కూడా ఇది చాలా హెల్దీ ఆప్షన్ ఫర్ స్నాకింగ్ అనమాట, ఎందుకంటే దీంట్లో సోడియం కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ మెగ్నీషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో మనకు కావాల్సిన అన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఫర్దర్ డిగిన్ ఇంటు దిస్ యూజెస్ మానేసి ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో మీరు దీనికి కావాలి అంటే ఇంకా మీరు క్యాలరీస్ పెంచాలి అనుకుంటే, లైక్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ మోర్ టేస్టీ, యూ కెన్ యూజ్ బటర్ తోటి కానీ ఈవెన్ చీజ్ వేయొచ్చు. సో లైక్ క్రీమ్ చీజీ మక్నా ఇలా అన్నీ ట్రై చేయొచ్చు అనమాట. సో నేను ఈరోజు చాలా బేసిక్ వేలో చూపిస్తాను ఎలా చేయాలి అని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకుందాము. సో మీరు కావాలి అంటే ఇక్కడ బటర్, ఘీ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను, బికాజ్ ఐ ఫీల్ లైక్ మక్నా గోస్ వెల్ విత్ కోకోనట్ ఆయిల్ అనమాట. అసలు ఆ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ మాకు. మీకు ఒకవేళ కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం అలవాటు లేకపోతే యూ కెన్ గో విత్ నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా కూడా. సో ఆయిల్ కొంచెం బాగా వేడైంది అనిపించాక మక్నా వేసుకోవాలి. చాలా కొంచెం లైక్ 2 టీ స్పూన్స్, లైక్ లేదు 1 టీ స్పూన్ వేసుకున్నా చాలా అనమాట. ఏది వేసుకోకుండా కూడా చేయొచ్చు, బట్ నేనైతే కొద్దిగా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను ఇక్కడ. సో తర్వాత ఇది మక్నా అంతా వేసేసి ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో, లైక్ లో ఫ్లేమ్లో లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదు లో. సో అప్పుడప్పుడు సాటే చేస్తూ ఉండాలి, మాడిపోకుండా ఉంటాయన్నమాట. అండ్ ఇదైతే యూకి చాలా ఫేవరెట్ స్నాక్ అనమాట. సో వాడి బాక్స్కి లైక్ వీక్లీ వన్స్ అయితే తప్పకుండా ఈ మక్నా పెడతాను. సో చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ స్నాక్, మీరు స్టోర్ చేసుకోవడానికి దానికి కూడా చాలా రోజులు ఉంటుంది అండ్ ఈజీగా అవుతుంది అనమాట. సో ఇలా ఫ్రై చేశాక ఒకసారి ఇలా మనం చేయితోటి అంటే ఈజీగా క్రష్ అవ్వాలన్నమాట. సో దట్స్ ద సైన్ అది అయిపోయింది ఫ్రై అవ్వడం అని. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే వాటిని పక్కకు తీసేసి ఇంకొక 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మళ్ళీ మక్నా వేశాను. సో ఇప్పుడు నేను ఏ స్పైస్ కావాలంటే ఆ స్పైస్ వేసుకుంటాను. నేను ఇది మునగాకు పొడి వేశాను. సో మీకు ఒకవేళ కావాలి అంటే ఆ రెసిపీ కూడా ఉంది నా వీడియోస్లో, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇలా మళ్ళీ ఎందుకు వేశాను అంటే డైరెక్ట్గా వేస్తే ఏమవుతుంది, పౌడర్ అంటే పొరబోతుంది అనమాట మనకి, అండ్ అటు పిల్లలకి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఐ ఫెల్ట్ దానికి దానిపైన ఆయిల్ ఏమి ఉండదు కదా, డ్రైగా ఉండడం వల్ల పౌడర్ అంతా మనకు పొరబోయినట్టు అనిపిస్తుంది. ఇలా చేస్తే అనిపించట్లేదు. సో యూకి బాక్స్కి పెట్టేశాను విత్ క్యారెట్. సో మొత్తం బాక్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాడు అనమాట. ఇట్ వాజ్ సో యమ్మీ, చాలా హ్యాపీగా తినేస్తాడు బాక్స్ మొత్తం అది. సీ హీస్ ఆల్ రెడీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్వీట్ లాగా ఉండడాని కోసం అనమాట, లైక్ స్వీట్ టూత్ కోసం సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి మక్నా ఫ్రై చేసుకోవడానికి. ఈవెన్ దీనికి కూడా కోకోనట్ ఆయిలే యూస్ చేశాను నేను. సో ఫస్ట్ మక్నాని ఫ్రై చేసేసి వాటిని పక్కన పెట్టేసుకుంటాను. సో మీరు ఒకవేళ స్పైసీది చేసినప్పుడు కూడా ఒకసారి మీరు ట్రై చేయండి డైరెక్ట్గా వేసి, యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ అనమాట. అందుకు నేను అలా సపరేట్గా మళ్ళీ ఆయిల్ వేశాను. సో మీకు ఒకవేళ అలా వద్దు అనిపిస్తే ఫస్ట్ రోస్ట్ చేయడానికి అసలు ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసేసేయచ్చు. అండ్ నౌ ఇప్పుడు వాటిని మక్నాని పక్కకు తీసేసుకొని సేమ్ కడాయిలో కొంచెం బెల్లం తీసుకున్నాను జాగరి. సో షుగర్తో కూడా చేసుకోవచ్చు కావాలి అంటే, బట్ ఐ గో విత్ జాగరి అనమాట. సో మనకు కావాల్సినంత క్వాంటిటీ ఆ మక్నాకి ఎంత సరిపోతుందంటే అంత, లైక్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేయాలన్నమాట జస్ట్ పాకం రావడం కోసం కదా. సో లైట్గా తీగ పాకం అంటారు కదా ఆ టైప్ వచ్చేలాగా చేశాను. లైక్ 3-4 మినిట్స్ సరిపోయింది.
బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సీ ఈ టెక్స్చర్ వచ్చేదాకా చేసుకుంటే చాలన్నమాట బెల్లం పాకం. సో ఇలా అయ్యాక దాన్ని మంచిగా కలబెడుతూ ఉండాలి. మీరు కావాలంటే ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు ఇక్కడ. అండ్ స్టవ్ ఆఫ్ చేసి మనం అప్పుడే రోస్ట్ చేసి పెట్టుకున్న మక్నాని యాడ్ చేసేసాను. అంతే అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ కదా, ఈవెన్ స్వీట్ కూడా ఎంత ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో మంచిగా ఆ మక్నాకు మొత్తం పట్టేలాగా ఫ్రై మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చాలా చాలా ఈజీ రెసిపీ. సో మీరు కావాలి అనుకుంటే మీరు మీ ఓన్ క్రియేషన్స్ అన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో తాలింపు, నార్మల్ అటుకులు ఇలాంటివన్నీ చేసుకుంటాం కదా, బొరుగుల తాలింపు, అటుకుల తాలింపు ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇలా రోస్ట్ చేసేసుకుని ఎల్లిపాయ కారం కూడా కలుపుకొని తినచ్చు. వాట్ ఎవర్, వీల్ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ తినాలి మన ఫుడీస్కి. సో చూసారా యమ్మీ యమ్మీ స్వీట్ మక్నా కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇది డ్రై అయిపోయాక విడివిడిగా వచ్చేస్తుంది. ఇది అప్పుడే చేశాను కదా, కొంచెం ఇలా ఏమంటారు దగ్గరగా అంటుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ వన్స్ దే ఆర్ డ్రైడ్, మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, హ్యాపీగా ఇప్పుడు ఇలా ఉంది, డ్రై అయ్యాక మంచిగా విడివిడిగా వచ్చేసింది. సో మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే అయిపోతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, హోప్ మీ అందరికి ఈ రెసిపీస్ నచ్చాయి అనుకుంటున్నాను. సో మీరు కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చిందో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఆ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని. అండ్ పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అనుకోండి, నేను ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, స్ఫూర్తి _Y3 అని ఉంటుంది. సో తప్పకుండా ఫాలో అవ్వండి అక్కడ కూడా. సో ఫర్దర్ గుడ్ పిక్స్ చూడడానికి వస్తుంది అనమాట. బాయ్.